ఇక్కడే ఉండి ఇరాన్లో ఏం జరుగుతుందో చెప్పగలను. మొహం చూసి హాడే మందు తాగడో చెప్పగలను. అబ్బా జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ మీరు ఈటీవీలో ఏ షో చూసారో కూడా చెప్పగలను. నా కంటి సైగల్ నుంచి చీమే కాదు బాబా సైగల్ కూడా తప్పించుకోలేడు. చూసారా ఎలా చెప్పేస్తున్నానో. మరి కాసేపట్లో నాకు తెలిసిన ఒక పెద్ద సెలబ్రిటీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వచ్చేస్తున్నారు చూసేయండి. విరోధిని ఆవిడ సంగతి సరే మనం పెళ్లి చూపులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సార్. వెళ్దాం బాధనుకో. అలా కాదు ఇలా తిరగండి. బాబురా గారు గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం మరమీటర్ దూరంలో ఉందిరా. నా పేరు అర్జున్ సురవరం అండి. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు. నీ పేరు? నా పేరు బాబు జబర్దస్త్ కుమారం. అమ్మాయిని పిలిపించండి. మీ శాలరీ ఎంత? 40,000 అండి. అమ్మాయిని పిలిపించండి. నువ్వు అమెరికాలో ఏం చేస్తుంటావు అసలు? మీలాగా యాక్టింగ్ రాకపోయినా యాక్టింగ్ వచ్చాను మోసం చేసే వాళ్ళని గంత షూట్ చేస్తుంటా. అమ్మాయిని పిలిపిస్తావు? అమ్మా తమన్నా బంగారు బాబు ఇలా కూర్చోండి. మీ కాఫీ పెట్టడం వచ్చా? ఆ వచ్చు. 10th క్లాస్ లో దొరికిపోవడం వల్ల మానేసిందండి. అమ్మాయి డీసెంట్ గానే ఉంటదా? మా అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళదు తెలుసా? అవును, నేను ఎప్పుడు గడప దాటి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే సురేష్ రమేష్ మా ఇంట్లోనే ఉంటారు కదా. అమ్మాయి స్టడీస్ కోసం చదువుకోవడానికి వస్తారు అని చెప్తుంది. మా అమ్మాయి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నోట్లో కాలు పెట్టినా కొరకలేదు. వేలు కదండి పెట్టేది? అంటే వేలు పెడితే కొరకుద్ది, కాలు అయితే పెద్దది కదా, కొరకలేదండి. రిజెక్టెడ్. ఏ ఎందుకు రిజెక్టెడ్? అమ్మాయి ఏమో 12th క్లాస్ పాస్ అయింది అంటారు. ఇక్కడేమో అమ్మాయి 10th క్లాస్ కాపీ కొట్టింది అంటారు. సురేష్ రమేష్ దగ్గర నేను రాత్రి ఉంది అంటారు. అది కాదు, సుడిగాలి సుధీర్ ఇంట్లో నేను రాత్రి ఉంది. ఇవన్నీ మీకు ఎలా తెలిసింది సార్? ఆయన ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ అర్జున్ సురవరం. రంగారావు గారు చేసిన చాలు ఇందాక వచ్చింది నువ్వే కదా. ఏది ఇంత వేరియేషన్ ఇచ్చినా కనిపెట్టారా మీరు? ఇందాక ఫ్యామిలీ దగ్గర నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫ్యామిలీ? ఇంకోటి కారుకి టైర్లు ఉన్నాయి కదా అని స్టెఫ్నీ వాటం మర్చిపోతారా ఏంటి? అమ్మా శృతి హాసన్ అబ్బాయి నచ్చాడా నీకు? ఏంటి ఈయన నచ్చాడా లేదు చెప్పడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావా? నేను ఒకసారి బాబుతో పర్సనల్ గా మాట్లాడి నా డిసిషన్ చెప్తా. ఓకే మాట్లాడు. మీ పేరేంటి? ఇక్కడ ఎగ్జిట్ ఎటు క్వశ్చన్ అడిగాడు అంటే ముద్ర దాల్చితే. ఈ అమ్మాయి రిజెక్టెడ్. ఏ ఎందుకు రిజెక్టెడ్? అంటే నేను ఎవరో తెలియకుండానే ముద్దులు పెడుతుంది కదా. కాబోయే భర్తను కొని పెట్టించుకుంది ఇచ్చా మీకు. ఇదిగో చూడండి ఈ ఫోన్ లో నిన్న రాత్రి అమ్మాయి పబ్ లో ఎవరితో డాన్స్ చేసిందో, ఈ ఫోన్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఏం చేసింది అమ్మాయి, ఇదిగో అండి స్వాతి బుక్ లో మర్చిపోయింది. ఓ సారీ సార్, ఇదెందుకు వచ్చింది? సరే ఇది కూడా రిజెక్టెడ్ అయితే పదండి, అయితే పదం పదేరి పదం. అమ్మా సమంత
అబ్బాయితో ఏమైనా మాట్లాడతావా? మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. సరే మాట్లాడమ్మా. చాలా బాగా పెంచారండి మీ కూతుర్ని. రండమ్మా. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరు ఫ్రెషా? మీరు ఫ్రెషా? పాస్ పాస్. ఇది క్విజ్ కాంపిటీషన్? పాస్ చెప్పడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీకు? అబ్బో పాస్. నాన్నగారు అక్కడ ఏదో తగల పడుతుంది చూడండి. నాన్నగారు ఏ మీ వాడు? నిఖిల్ కి పండుగ ఈరోజు. నాన్నగారు ఫ్యాన్ నుంచి పొగలు వస్తున్నాయి. ఉన్న నాన్నగారు చెప్పురా పెళ్ళైనా కానీ. ఏంటి బ్రో ఏమవుతుంది ఇక్కడ? నాకు అర్థం కాదు బ్రో. ఈ అమ్మాయి కూడా రిజెక్టెడ్ బ్రో. తిరిగిన ప్రతిసారి ముద్దు పెడుతుంది బ్రో. కాబోయే భర్తను కూడా పెట్టిందేమో కదా. చెల్లేస్తుందా నీకు? ఇదిగో ఈ అమ్మాయి నేను రాత్రి నలుగురు అబ్బాయిలతో ఒకేసారి మాట్లాడింది. అయితే ఏంటి కూడా రిజెక్ట్ బ్రో? ప్లీజ్ అసలు మ్యాటర్ చెప్పదు. ఇంకేది ముగ్గురు రిజెక్టెడ్ కదా, చెప్పేసాను మీరే. సార్ వద్దండి, రిజెక్టెడ్. రిజెక్టెడా? ఏ నాలో ఏం తక్కువ? అంటే కాదమ్మా, నేను యాక్చువల్లీ పెళ్లి కొడుకుని కాదు. పెళ్లి కొడుకు మీరు గారా? కాదమ్మా. అయినా పర్లే, మగాడి జాలి నేను చేసుకోవాలి. సందీప్ కిషన్, నువ్వు చూసుకో. నాకు రెడీ ముగ్గురు. నువ్వు పెళ్ళి కొడుకు? చిచ్చే.